Hi, hello everyone. Welcome back to our channel, Varsha the Princess. Iroj video lo normal ga day vlog share chestunanu. And alage thumbnail lo chusaru kada online shopping for Varsha ani cheppesi. So avanni kuda meetho ee roju share chestuntanu. ఇదిగోండి ఇక్కడ చూడండి బుద్ధిగా రెడీ అయి కూర్చుంది తుఫాన్ వచ్చే ముందు అంతా సైలెంట్ గా ఉంటుందంటారు కదా సో అలా అన్నమాట ఇక ఇప్పుడు మొదలు పెడుతుంది చూశారు కదా ఇక్కడ కిటికీ ఎక్కేస్తుంది ఈ ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంటారు ఎంత సేపు ఆమెను పిలుస్తూ ఉంటుంది మామ మామ అని చెప్పేసి వాళ్ళు కనిపించినా కనిపించకపోయినా ఈమె మాత్రం పిలుస్తూనే ఉంటుంది ఇంకా కనిపించకపోతే ఇంకా పైకి పైకి ఎక్కేస్తూ ఉంటుంది ఇలాంటివి చేస్తున్నప్పుడు దగ్గరుండి చూసుకోవాలి అలా అని చెప్పేసి వాళ్ళని స్టాప్ చేయడం కాదు ఇలాంటివి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి నేనైతే అనుకుంటాను వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అవుతుందిలే అని చెప్పేసి దగ్గరుండి కేర్ తీసుకుంటాను వన్ ఇయర్ వచ్చిన తర్వాత పిల్లలందరూ చేసేవి ఇవే కదా ఇక్కడేమో ఈ చైర్ చుట్టూ తిరిగేస్తుంది ఇదే తన వాకర్ అనమాట వాకర్ కొనకుండానే దాని హెల్ప్ లేకుండానే నడిచేసింది ఇంకా ఈ చైరే తనకి హెల్ప్ అయిందనమాట ఇక్కడేమో ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చారు మేముండే ఇల్లు మరి అట్రాక్ట్గా కనిపిస్తుందో ఏమో కానీ చాలామంది వచ్చి ఫోటోషూట్ తీసుకుంటూ ఉంటారనమాట ఇక్కడ ఇప్పుడంటే ఆ పైప్స్ అవన్నీ వేసేసి అంత అన్క్లీన్గా ఉంది కానీ ఇటువరకైతే చాలా బాగుండేది వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి అవి ప్లేస్ చేసుకున్నారు వాళ్ళు స్కేటింగ్ బోర్డు అయితే ఒకటి తీసుకొచ్చారు సో దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఆమెకి ఇవన్నీ అంటే భయం ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి తన జాగ్రత్త తనే తీసుకుంటుంది ముందుగా ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి ఏం చేస్తున్నారు నా చున్నీ తీసుకుని ఊయలంట వాళ్ళ నానమ్మ కట్టింది తన కోసం మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా తన ఏంటంటే తన కేర్ తను తీసుకుంటుంది కదా అస్సలంటే అస్సలు పుడుకోలేదు అందులో ఇట్లాంటివి చేస్తుంటారనమాట వీళ్ళిద్దరూ అండ్ ఆ తర్వాత మేము ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేశాము ఇంకొన్ని ఎక్కడో పెట్టేశాను జస్ట్ మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా వీడియో తీస్తున్నాను మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మాకు కనిపించిన ఫ్రాక్స్ అన్నీ ఇవే అనమాట మేము ఇలా కలర్స్ తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదు బట్ లకీలీ గిఫ్ట్గా వచ్చింది చాలా బాగుంది కదా ఫ్రాక్ అండ్ అలాగే ఈ టెడ్డీ బేర్ అయితే గిఫ్ట్ వచ్చిందనమాట వర్షకి ఈ టెడ్డీ బేర్స్ ఇవన్నీ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఆమెకి ఎప్పుడు గ్లాసెస్ స్పూన్స్ ఇవే అనమాట ఒక షార్ట్ చేశాను కదా తన మీద అదర్స్ టాయ్స్ వర్సెస్ మై టాయ్స్ అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ అంతే ఉంటుంది ఈ టాయ్స్ కిట్ ఒకటి గిఫ్ట్ వచ్చిందనమాట సో ఇంకొంచెం పెద్ద పిల్లలకి అయితే ఏంటంటే అదంతా బిల్డ్ చేస్తారు చాలా బాగుంటుంది ఈమె కొంచెం చిన్నదే కాబట్టి అంత ఇంకా తెలియదు మీరు ఎవరైనా టాయ్స్ కొనాలి అనుకుంటే ఇలాంటి బిల్డ్ చేసేయకుంటే ఏంటంటే వాళ్ళ మైండ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది వీడియో గేమ్స్ ఇలాంటివి ఫోన్స్ ఇవన్నీ ఇవ్వడం కన్నా అవుట్డోర్ గేమ్స్ అండ్ అలాగే ఇలా బిల్డ్ చేసే టాయ్స్ కొన్ని ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట ప్లే చేయడానికి వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా బాగుంటాయి ఎప్పుడైనా టాయ్స్ కొనేటప్పుడు ఇలాంటివి ట్రై చేయండి అండ్ అలాగే ఇప్పుడు దాన్ని పెట్టుకుంది కదా పట్టీలు ఇవైతే గిఫ్ట్ వచ్చాయి తమ్ముడు ఇచ్చాడు మనం ఎంత పెట్టి కావాల్సినవి బై చేసుకున్నా కానీ అంత కిక్ ఉండదు కానీ ఇలాంటి గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసి చూడడం అంటే చాలా బాగుంటుంది కదా సో మీకు కూడా అలాగే ఉంటుందా మ్యాక్సిమం అందరూ అలానే ఉంటారు కదా అండ్ అలాగే నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను వర్ష కోసం డ్రెస్సెస్ అనేవి ఆన్లైన్లో బై చేస్తాను కదా సో అవి ఎందులో బై చేస్తాను ఎంత అమౌంట్లో బై చేస్తాను అనేది మీకు చెప్తాను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే చాలామంది ఏంటంటే ఎక్కువ ఎక్కువ రేట్స్తో కొంటూ ఉంటారు కదా సో అంత పెట్టి కొనకపోయినా కానీ చిన్నపిల్లలకి మంచివైతే ఈ ఫస్ట్ క్రై యాప్లో అయితే ఉంటాయి అన్నమాట నేను మ్యాక్సిమం తనకి వేసే డ్రెస్సులన్నీ కూడా బిలో 400-500 ఉంటాయి ఏదైనా ఒక్కొక్కటి 500 అబోవ్ ఉంటుంది అంతే క్వాలిటీ కానీ కలర్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ అయితే ఎప్పటికీ ఫేడ్ అవ్వదు మ్యాక్సిమం చిన్నపిల్లలకి ఏంటంటే సాఫ్ట్గా ఉండే క్లోత్స్ వేయాలి కదా సో పార్టీ వేర్ ఇవన్నీ కూడా ఎప్పుడైనా అకేషనల్గా వేస్తాం కానీ డైలీ అయితే వేర్ చేయరు కదా సో వాళ్ళకి మ్యాక్సిమం ఇలాంటివి గుడ్ లుకింగ్ మంచి కలర్స్ ఉంటే బాగుంటుంది కదా నేను ఇక్కడ చూపిస్తున్న డ్రెస్సులన్నీ రీసెంట్గా తీసుకున్నాను ఇది ఆల్రెడీ ఒకసారి వేశాను యూట్యూబ్ షార్ట్స్లో చూసుంటారు ఈ డ్రెస్ కాకుండా సో ఇంకొకటి ఉంది అది ఎక్కడో పెట్టేశానులే చూడండి ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటాయి సో మీరు కూడా తీసుకోవచ్చు వీటిలో ఇవన్నీ ఎక్కువ రేటు కూడా కాదు 300 అండ్ బిలో 300 మాత్రమే నేను ఏదో మీకు చూపించడానికి బై చేసి చూపించట్లేదు ఆల్రెడీ నేనైతే యూజ్ చేశాను సో ఇక్కడ ఉన్నాయి కదా ఈ క్లోత్స్ అన్నీ కూడా నేను యూజ్ చేసిన క్లోత్స్ అన్నమాట ఈ టీషర్ట్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క దానిలో మీరు వీడియోస్లో చూసుంటారు
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఈ టీషర్ట్ నేను తనకి 5 మంత్స్ ఉన్నప్పుడు బై చేసింది. ఇప్పటికీ ఎన్నిసార్లు వేసానో కూడా లెక్కలేదనమాట. కానీ ఇప్పటికీ ఆ కలర్ అనేది అలాగే ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి. చాలామంది అనవసరంగా ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కలర్ ఫేడ్ అయిపోయి ఇవి పిచ్చి పిచ్చి క్లోత్స్ కొంటూ ఉంటారు, సో వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చెప్తున్నాను. బయట వాటితో పోలిస్తే ఒక 50-100 అలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ దాని యొక్క లాంగ్ లాస్టింగ్ అనేది చాలా ఉంటుంది. కొంతమంది బయట వాటితో కంపేర్ చేసి రేట్ ఎక్కువ అంటారు, కానీ అలా అయితే కాదు. అండ్ అలాగే ఇది పెయిడ్ ప్రమోషన్ కూడా కాదు, జస్ట్ మీకు తెలియజెప్పాలని చెప్పేసి చేస్తున్నాను అంతే. బయట తీసుకున్న క్లోత్స్కి అండ్ వీటికి కంపేర్ చేసి చూస్తే కలర్ కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వీటి యొక్క లైఫ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఎలా బై చేయాలో తెలియకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ ఇదేమో మనం నేను బర్త్డేకి వేసుకున్న డ్రెస్ అనమాట, చాలా తక్కువలో గ్రాండ్ లుక్గా కనిపించింది కదా. ఈ డ్రెస్ నేను మీషోలో తీసుకున్నాను, చాలా తక్కువలోనే వచ్చింది. పైన టాప్ అంతా ఏమో ఇలా మిర్రర్ వర్క్ వచ్చిందనమాట, హ్యాండ్స్ వచ్చేసి ఇలా హాఫ్ హ్యాండ్స్ వచ్చాయి, లాంగ్ ఫ్రాక్ టైప్ అనమాట. మెటీరియల్ అండ్ స్టిచ్చింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా వీటిలో కలర్స్ అండ్ టైప్స్ కూడా ఉండే, కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ కొంచెంసేపు పడుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చి కొంచెంసేపు టైం అయితే స్పెండ్ చేస్తామన్నమాట. ఇప్పుడిప్పుడే నడుస్తుంది కదా, సో ఇదంతా తిరుగుతూ ఉంటుంది, అలవాటు అవుతుందని చెప్పేసి బయట ఒక 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేస్తాము. అండ్ అలాగే కొంచెం యాక్టివ్ అవుతుంది కదా, సో స్నానం చేసే ముందు ఒక 2 అవర్స్ అయితే ఇలా ఆడుకుంటుంది. రోడ్డు పక్కనే కాబట్టి ఇల్లు, ఆటోలు, బైక్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి కదా, వాటన్నిటి చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంతసేపు ఇంట్లోనే ఉంచకుండా ఇలా బయటికి తీసుకొచ్చి ఇలా బయట చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తారు కదా. అప్పటి వరకు యాక్టివ్నెస్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది, వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇంకా డబుల్ అవుతుంది అనమాట. సో ఇలా చూసారు కదా, డ్యాన్స్ ఇలా వేసుకుంటుంది. ఆయన గారు కొరియోగ్రఫీ చేయడం, మేమేమో ఇక్కడ డ్యాన్స్ పర్ఫామ్ చేయడం అనమాట, మేమందరమేమో ఆడియన్స్. సో ఫ్యామిలీ మొత్తం అనేది ఇలా ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైం చూసుకుని వాళ్ళతో స్పెండ్ చేస్తే ఏంటంటే వాళ్ళు మంచిగా ఫీల్ అవుతారు కదా, పిల్లల మైండ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. ఇక నాన్ స్టాప్గా ఆ ఫోన్ పట్టుకుని సాంగ్స్ వింటూ డ్యాన్స్ వేసుకుంటూ తిరుగుతుంది అనమాట. రోడ్ మీద వెళ్ళిపోయే వాటి అన్నిటిని ఇలా చూస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక బోర్డర్ ఉంది కదా, ఈ బోర్డర్ అయితే దాటదో, ఎందుకో భయం అనమాట. అక్కడ నుంచి కింద మీద పడి చూస్తూ ఉంటుంది, కానీ దాటి వెళ్ళదు, ఎందుకో తెలియదు, ఎవరైనా తీసుకెళ్ళిపోతారని భయమేమో. బయట ఇలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని మంచి మంచి బ్లాగ్స్ అయితే చేస్తాను ఈ స్ట్రీట్స్ మీద, వీటన్నిటి మీద. మీకు కూడా వేరే రాష్ట్రం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా. ఇంతేనండి ఈరోజు బ్లాగ్ అయితే. హోప్ యూ లైక్ ఇట్. మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ గ్రో అవ్వడానికి మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. బెల్ ఐకాన్ రింగ్ చేసుకున్నట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.